हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु माइक्रो कैप इन्वेस्टिंग गुरिंची मात्लाडतानु फ्रेंड्स माइक्रो कैप इन्वेस्टिंग अनेदी रिस्की इन्वेस्टिंग अनी अंटू उंटारु यस नेनु अग्री चेस्तानु बट मनं कोन्नि स्टेप्स नि गनुक फॉलो अयिते डेफिनेटली ई माइक्रो कैप इन्वेस्टिंग लो कूडा सक्सेस अव्वच्चु ఆ రీజన్స్ ఏంటి ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి ఇవన్నీ నేను ప్రూఫ్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను దగ్గర దగ్గర 10 to 12 కంపెనీస్ నేను మీకు చూపిస్తాను ప్రీవియస్లో నేను మనం వీటిల్ని తీసుకున్నవి అండ్ ఇప్పుడు అవి ఏ పొజిషన్స్లో ఉన్నాయో నేను మీకు చూపిస్తాను కంప్లీట్ ప్రూఫ్ చూపిస్తాను ఇలాగా అలాగా అని కాదు ఏ లెవెల్స్లో మనం డిస్కస్ చేసాం ఏ లెవెల్స్లో నేను డిస్కస్ చేశాను అనే విషయాలు నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో మల్టీ క్యా ఈ యొక్క మైక్రో క్యాప్ స్టాక్స్ ఇన్వెస్టింగ్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంది ఫ్రెండ్స్ ఓకే సో అలాగే టెక్నికల్ అనాలిసిస్లో నేను ఇన్వెస్టింగ్కి కూడా వీ కెన్ సెలెక్ట్ స్టాక్స్ బై యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్ సో ఈ రెండింటిని నేను నా స్టూడెంట్స్కి ఏదైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక కోర్స్ మాడ్యూల్లో ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఒక వీడియో మీకు నేను చూపిస్తాను స్టూడెంట్స్కి ఏదైతే నేను చెప్పానో అందులో దగ్గర దగ్గర 12 stocks డిస్కస్ చేశాను ఫ్రెండ్స్ ఆ 12 stocks కూడా ఇవాళ వెరీ 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 హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ అనేసరికి ఇక్కడ కూడా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే 50 కంపెనీస్లో మీరు 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అందులో 3-4 stocks మల్టీ బ్యాగర్స్ అవుతాయి అంటూ ఉంటారు ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫ్రెండ్స్ అది అసలు నెసెసిటీయే కాదు ఓకే ఎందుకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 12 కంపెనీస్ 10 కంపెనీస్ ఏవైతే నేను ఆ రోజు క్లాసులో ఏవైతే డిస్కస్ చేశానో వాటి పొజిషన్ నేను మీకు చూపిస్తాను ఇవాళ అదే 10 కంపెనీస్ అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ బుల్ మార్కెట్స్ అనేవి వెరీ మచ్ నెసెసరీ ఫర్ దిస్ మైక్రో క్యాప్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ మైక్రో క్యాప్లో మనం ఇన్వెస్ట్ చేసి ఫర్గెట్ చేయడం కాదు ఫ్రెండ్స్ మనం టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకుంటే ఎక్కడ వాటిల్ని కట్ చేయాలో మనకు తెలిసి ఉండాలి అండ్ ఎక్కడ వాటిల్ని మనం పిరమిడింగ్ చేసుకోవాలో మనకు తెలిసి ఉండాలి ఓకే సో ఈ ప్రాసెస్ని ఫాలో అయితేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది ఇన్ మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ అనేది చాలా రిస్కీ ఫ్రెండ్స్ ఎస్ ఐ అగ్రీ బట్ ఈ మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్లో మీరు ఫండమెంటల్స్ ద్వారానే వెళ్తాను అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ ఎందుకు ఓకే ఆ కంపెనీ యొక్క కంప్లీట్ డేటా మనకు ఉండదు ఆ కంపెనీ ఏం చేస్తుంది కంపెనీ సబ్సిడరీస్ ఏంటి కంపెనీ మేనేజ్మెంట్ ఏంటి కంపెనీ కాన్ కాల్స్ ఏంటి కంపెనీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ ఏంటి ఇలాంటి క్లియర్ డేటా ఉండదు సో అలాంటప్పుడు ఆ కంపెనీని ఒక మైక్రో క్యాప్ని మనం ఎలాగ ఫండమెంటల్గా అనలైసిస్ చేస్తాం ఓకే అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే ఈ టెక్నికల్ అనాలిసిస్ పారామీటర్స్ని మనం యూజ్ చేస్తాం నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను నేను డిస్కస్ చేసిన 10 కంపెనీస్ 12 కంపెనీస్ నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను ఓకే అండ్ ఎంత ఫండమెంటల్ అనాలిసిస్ చేసి అయినా స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ చేసి మీరు ఆ మైక్రో క్యాప్స్ని ఐడెంటిఫై చేస్తే ఆ మైక్రో క్యాప్స్ ఒకవేళ మార్కెట్స్ బుల్ మార్కెట్స్ మనకి టర్న్ అరౌండ్ అయితే ఎక్కడ ఎగ్జిట్ అవుతారు సో 40, 50, 60, 70, 80, 90 ఎక్కడ మీరు కట్ చేస్తారు 90% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్ విల్ బీ డ్రెయిన్డ్ అవుట్ మీ పోర్ట్ఫోలియోస్లో 90% ఆఫ్ క్యాపిటల్ ఇట్ ఈస్ 10,000 రూపీస్ అయినా 10 crore రూపీస్ అయినా పోర్ట్ఫోలియో 90% లాస్ అంటే ఇట్ ఈస్ 90% లాస్ ఫ్రెండ్స్ సో ఒక స్టడీ మనకి యూస్ఫుల్ అవుతుంది టు అచీవ్ గ్రేట్నెస్ రైట్ అండి సో ఇలాంటి థింగ్స్ నుంచి కూడా స్మాల్ క్యాప్స్ మైక్రో క్యాప్స్ అండ్ ఇన్వెస్టింగ్లో కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ ఇన్వెస్టింగ్ యూజ్ చేసి ఇన్వెస్టింగ్లో నేను మనం వీ కెన్ సెలెక్ట్ కంపెనీస్ ఫ్రెండ్స్ ఇన్ ద సేమ్ వే నేను టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కి ఒక మాడ్యూల్లో మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో వీటిల్ని కంపేర్ చేసి వీ హ్యాడ్ జనరేటెడ్ హ్యూజ్ రిటర్న్స్ ఫ్రెండ్స్ నేను అది మీకు ప్రూఫ్స్తో ఎక్కడ డిస్కస్ చేశాను ఆ వీడియోలోకి వెళ్ళి నేను మరీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి ఇక్కడ నేను 12 ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడతాను అన్నీ కూడా ఇంతకుముందు డిస్కస్ చేసినవే ఆ వీడియోలోకి వెళ్ళి నేను చూపిస్తాను ఈ 12 స్టాక్స్ అవుట్ ఆఫ్ 12 స్టాక్స్ ఇవాళ మనకి ఓకే మోర్ దాన్ రిటర్న్స్ ఇచ్చే ఒక 100 కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తే అందులో ఒకటో రెండో కాదు డిస్కస్ చేసిన 12 స్టాక్స్ కూడా మల్టీ రిటర్న్స్ ఇచ్చింది సో కంప్లీట్ వీడియో చూడండి అండ్ ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ఓకే మిస్కాన్సెప్షన్స్లో ఉండకండి ఇప్పటి వరకు మన ఛానల్లో నేను ఈ మైక్రో క్యాప్స్ గురించి డిస్కస్ చేయలేదు బికాస్ దిస్ ఈజ్ అ నీష్ సెగ్మెంట్ ఓకే సో ఇది కేవలం ఈ స్టూడెంట్స్కి మాత్రమే పరిమితం చేయటం జరిగింది ఎందుకంటే మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్లో మనకి మెచ్యూరిటీ ఉండాలి ఆ మెచ్యూరిటీ అనేది మన మైండ్ సెట్లో ఉండాలి అందరికీ దీన్ని హ్యాండిల్ చేయలేరు
ఓకే. సో అలాంటి మెచ్యూరిటీ లేనప్పుడు, అలాంటి మెచ్యూరిటీ లేని క్రౌడ్కి నేను దీని గురించి చెప్పటం అనేది, దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ నేను డిస్కస్ చేయలేదు. బట్ ఇక్కడ కూడా నేను మిమ్మల్ని వెళ్ళిపోయి మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ చేయమని చెప్పట్లేదు. బట్ ఏ రూల్స్ మనం ఫాలో అవ్వాలి, ఎలాంటి ఈ స్టడీస్ని మనం యూజ్ చేస్తే ఇందులోంచి మనకి రిటర్న్స్ వస్తాయి, అండ్ మన ప్రొటెక్ట్, మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఏం చెప్తున్నారు అంటే, సార్ ఇలా మైక్రో క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తాం సార్, పెరిగినప్పుడు పెరుగుతాయి. నో అండి, దట్ ఈజ్ నాట్ ద రైట్ వే. క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ దిస్ పర్టిక్యులర్ ఎనాలిసిస్ యూజ్ చేసి మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, అండ్ మల్టీ మోర్ దాన్ 500% రిటర్న్స్ని మనం జనరేట్ చేస్తున్నాం అంటే ఈ ఎనాలిసిస్లో తప్పే ఉంది. వై వీ కెనాట్ యూజ్ దిస్ ఎనాలిసిస్? ఓకే, కంప్లీట్ వీడియో చూడండి, ఆ తర్వాత మీ డెసిషన్స్ తీసుకోండి. ఫార్టీ 44, ఇది టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కి చెప్పిన క్లాసు, విచ్ ఇస్ క్లాస్ 44. ఇది ఫిబ్రవరి 15th నేను డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్లో ఉన్న అందరినీ కూడా ఇన్వైట్ చేసి, ప్రీవియస్ బ్యాచెస్ని కూడా ఇన్వైట్ చేసి మాట్లాడిన దాంట్లో. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇందులో ఈ స్టాక్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటిల్ని మెల్లమెల్లగా నేను మీకు, ఎన్ని స్టాక్స్ దగ్గర 10 స్టాక్స్ ఇక్కడ డిస్కస్ చేశాను, వాటన్నిటినీ నేను మీకు ఇవాల్టి వాటి పొజిషన్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్, అండ్ ఫిబ్రవరి 15th నేను డిస్కస్ చేశాను ఇది ఆ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ వాళ్ళ కోర్సులో. ఓకే, సో ఫస్ట్ స్టాక్ ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ స్టాక్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న స్టాక్ రామా ఫాస్ఫేట్స్ ఫ్రెండ్స్. ఓకే, రామా ఫాస్ఫేట్స్, ఈ స్టాక్స్ అన్నీ కూడా మైక్రో క్యాప్ నేను ఇక్కడ less than 200 crores ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకున్నాను స్టాక్స్. ఇవాళ ఇది చూసినట్లయితే 400-500 crore స్మాల్ క్యాప్ కేటగిరీలోకి వచ్చేసింది. బట్ ఆ రోజు మనం స్టాక్ ప్రైస్ మనం ఎక్కడున్నాం ఫ్రెండ్స్, ఆ రోజు మనం క్లాస్ డిస్కస్ చేసినప్పుడు 127లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇవాళ మనం 127 నుంచి 273 వచ్చాం ఫ్రెండ్స్, మోర్ దాన్ 120% రిటర్న్స్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి 15th నుంచి ఇవాళ వరకు మనకి 6 మంత్స్ అయింది ఫ్రెండ్స్, 6 మంత్స్లో మనకి మోర్ దాన్ 120% రిటర్న్స్ వచ్చిందండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టాక్ రమ్మా ఫాస్ఫేట్, ఇక్కడ నేను డిస్కస్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ నేను మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాను. ఈ ఇక్కడే మీరు చూడొచ్చు ఈ స్టాక్లో కొద్దిగా నేను వాల్యుయేషన్స్, ఆ తర్వాత కంపెనీ గురించి కూడా కొద్దిగా మాట్లాడాను, ఫండమెంటల్స్గా కొద్దిగా మాట్లాడాను. ఓకే, సో ఇది మనకి రమ్మా ఫాస్ఫేట్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎల్డెకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకే, ఈ స్టాక్ మనం అప్పుడు చూడండి దగ్గర 2171 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో వై ఈ స్టాక్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అవన్నీ. ఓకే, సో ఈ మధ్యలో ఇప్పుడు ఈ స్టాక్ 2171 రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూద్దాం ఫాస్ఫేట్స్ ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ చూపించాను మీకు, సో 306లో ఉంది ఫ్రెండ్స్ రమా ఫాస్ఫేట్స్. ఓకే, మనం ఎక్కడ మనం చూసింది 120 ఆ లెవెల్స్లో, 113-120 లెవెల్స్, 113 లెవెల్స్ నుంచి ఇవాళ మనకి 300 లెవెల్స్ ఫ్రెండ్స్, అంటే దగ్గర 170-180% మూవ్. 306లో ఉన్నాం మనం ఇవాళ, ఎక్కడ నుంచి మనం 110-120 లెవెల్స్ నుంచి. ఓకే, దిస్ ఈజ్ రమా ఫాస్ఫేట్స్. రమా ఫాస్ఫేట్స్ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఓకే ఎల్డెకో హౌసింగ్ రైట్ అండి. ఓకే, ఎల్డెకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్, ఈ స్టాక్ మనం అప్పుడు 2200 లెవెల్స్లో ఉంది. ఇవాళ మనం చూసినట్లయితే దగ్గర 2800 లెవెల్స్ ఈ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఈ స్టాక్ కూడా మనకి, మీరు రిటర్న్స్ కావాలి, రిటర్న్స్ చూస్తాను అంటే 2200 ఓకే 2200 నుంచి ఇవాళకి దగ్గర 25% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఈ స్టాక్ కూడా మనకి 25% ఇచ్చింది. ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చూద్దాము. ఎకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు 500 crores ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ స్టాక్. ఆ తర్వాత ఒకసారి నేను మీకు ఇంకా మిగతా ఈ వీడియోలో స్టాక్స్తో పాటు వేరే స్టాక్ కూడా ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్, సాకార్ హెల్త్ కేర్ అని చెప్పి. ఈ స్టాక్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మీరు ఈ 12/8 అంటే దగ్గర డిసెంబర్ 8th ఫ్రెండ్స్. ఓకే, ఇట డేట్ రివర్స్లో ఉంటుంది. 12/8 మనం ఈ స్టాక్ చూడటం జరిగింది. ఇక్కడ చూడండి మనకి 7/12 అంటే 8th డిసెంబర్లో ఈ స్టాక్ గురించి డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. అప్పుడు ఈ స్టాక్ 100 లెవెల్స్లో ఉందండి సాకార్. ఓకే, సో ఇప్పుడు సాకార్ చూద్దాము ఏ లెవెల్స్లో మనకుందో. సో ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను ఇది హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా మైక్రో క్యాప్ అని చెప్పి.
ఓకే. సో ఇక్కడ చూడండి 90 and 100 మనకి బయింగ్ లెవెల్స్, ఆ తర్వాత ఎస్ఎల్ అనేది 77. సో ఒకవేళ ఎస్ఎల్ అనేది హిట్ అయితే మనకి 20% లాస్ అనేది వస్తుందని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ఇన్ దిస్ సాకార్. ఓకే, సో ఇవాళ మనకి సాకార్ ఏ లెవెల్స్లో ఉందో చూద్దాం. ఇవాళ మనకి సాకార్ వచ్చేసి దగ్గర దగ్గర 175 లెవెల్స్లో ఉంది ఫ్రెండ్స్. సో 100 నుంచి 175, ఆల్మోస్ట్ మనకి 75% రిటర్న్స్ ఓకే ఇన్ 6 to 7 మంత్స్ ఈ పర్టిక్యులర్ స్టాక్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఇందులోనే చూద్దాం మనం. థర్డ్ స్టాక్ ఈ వీడియోలో డిస్కస్ చేసిన థర్డ్ స్టాక్ ఈజ్ బిల్ కేర్ ఫ్రెండ్స్. ఓకే, సో బిల్ కేర్ కూడా నేను మీకు చూపిస్తాను వాట్ లెవెల్స్ అనేది. ఓకే, సో బిల్ కేర్ చూడండి, మనకి 150 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో మనం డిస్కస్ చేసినప్పుడు అండి ఇది 59 రూపీస్లో ఉండేదండి. ఓకే, సో ఇవాళ ఈ బిల్ కేర్ అనేది ఏం చేస్తుందో మనం చూద్దాం. 60 లెవెల్స్ అనుకుందాం. ఓకే, 60 లెవెల్స్ నుంచి మనం ఇవాళ 84 లెవెల్స్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, మీకు ఒకవేళ పర్సంటేజెస్ కావాలంటే 60, 59. ఓకే, ఇక్కడ నుంచి మనం దగ్గర దగ్గర 45%, ఓకే 45% రిటర్న్స్ అనేవి మనకి ఈ స్టాక్ నుంచి రావటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇది నెక్స్ట్ కంపెనీ. నెక్స్ట్ కంపెనీ చూద్దాం ఫ్రెండ్స్, ఇంకొకటి ఇదే స్టాక్లో ఇదే వీడియోలో. సో ఈ స్టాక్ చూడండి, దిస్ ఈజ్ అనంత్ రాజ్ లిమిటెడ్. సో అనంత్ రాజ్ లిమిటెడ్ మనం డిస్కస్ చేసేటప్పుడు 40 లెవెల్స్, ఆ ఫిబ్రవరిలో మనం ఎప్పుడైతే నేను అనాలిసిస్ చూపిస్తున్నానో వాళ్ళకి అప్పుడు 40 లెవెల్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అనంత్ రాజ్ అనేది ఏ లెవెల్స్లో ఉందో చూద్దాం ఫ్రెండ్స్. అనంత్ రాజ్, సో ఇది రియాలిటీ సెక్టర్స్లో ఉంది. ఓకే, రియల్ ఎస్టేట్ సెక్టర్ అనంత్ రాజ్. సో 40 లెవెల్స్ నుంచి ఇవాళ మనం 70 లెవెల్స్లో ఉన్నామండి. ఓకే, 40 లెవెల్స్లో నుంచి మనం ఇవాళ 70 లెవెల్స్లో ఉన్నాం. సో ఒకవేళ మీకు పర్సంటేజెస్ టర్మ్స్లో కావాలి అంటే 40, 42, 72% మనకి ఎగ్జాక్ట్గా 40, 39, రైట్, దగ్గర దగ్గర 80% అండి, 80% మనం ఇవాళ గెయిన్స్లో ఉన్నాం యూజింగ్ దిస్ బిల్ ఈ యొక్క అనంత్ రాజ్ అనే కంపెనీలో. నెక్స్ట్ స్టాక్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, విచ్ ఈస్ ఇక్కడ ఎనర్జీ బ్యాటరీస్. ఓకే, ఈ స్టాక్ హై ఎనర్జీ బ్యాటరీస్, దీని గురించి నేను డిస్కస్ చేశాను. ఓకే, ఈ స్టాక్ దగ్గర దగ్గర 888 లెవెల్స్లో ఉందండి, మనం డిస్కస్ చేసినప్పుడు 888. ఇవన్నీ వాటి అనాలిసిస్ ఎందుకు సెలెక్ట్ చేశాము, లేకపోతే ఎందుకు మనం ఈ స్టాక్స్ మనం చూడాలి, మైక్రో క్యాప్స్ అవన్నీ నేను క్లియర్గా అందులో డిస్కస్ చేశానండి. ఈ స్టాక్ కూడా అప్పుడు 150 crore మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉండేదండి. ఇప్పుడు చూద్దాము హై ఎనర్జీ బ్యాటరీస్. ఇప్పుడు మనం చూసినట్లయితే 339 crores అండి. ఇప్పుడు మనకి దగ్గర దగ్గర 2000 లెవెల్స్లో ఇవాళ మనకి ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. మనం 880 లెవెల్స్లో మనం ఈ స్టాక్ని ఐడెంటిఫై చేసామండి. ఓకే, సో 880 అసమ్వేర్ ఇక్కడ 880. ఇవాళ మనం చూసినట్లయితే 130% మనకి రిటర్న్స్ ఇవ్వటం జరిగిందండి, 130% ఈ స్టాక్లో. నెక్స్ట్ స్టాక్ అండి, ఇది నెక్స్ట్ స్టాక్ అండి, ధరాంసీ మోరాజీ. ఓకే, ఇది ఒక కెమికల్ సెక్టర్లో ఉన్న కంపెనీ. ఓకే, సో ఈ ధరాంసీ మోరాజీ కెమికల్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ ఏం చేస్తుందో మనం చూద్దామండి. మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ స్టాక్ 255 రూపీస్లో ఉందండి. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. సో ఇవాళ మనకి 378 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. సో మనం డిస్కస్ చేసినప్పుడు 255, ఇవాళ మనకి 378. ఓకే, 255 నుంచి ఇవాళ మనం చూసినట్లయితే దగ్గర దగ్గర 50% రిటర్న్స్ అండి, 48% దగ్గర దగ్గర మనకి 50% రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగిందండి. నెక్స్ట్ స్టాక్ అండి, అజంతా సోయా అనే స్టాక్ అండి. ఓకే, ఈ అజంతా సోయా అనే స్టాక్ అండి మనం డిస్కస్ చేసినప్పుడు 72 రూపీస్లో ఉందండి. ఓకే, ఇవాళ ఈ స్టాక్ ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఓకే, అజంతా సోయా మనకి 112 రూపీస్లో ఉందండి. మనం డిస్కస్ చేసినప్పుడు ఇది దగ్గర దగ్గర 72 రూపీస్ అండి, అది కూడా మనం చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ మనకి 58% అండి. ఓకే, దగ్గర దగ్గర 55% రిటర్న్స్ మనకి ఈ స్టాక్ నుంచి కూడా మనకి 55% రిటర్న్స్ అనేవి వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ అండి, హిందుస్థాన్ అదసివ్స్. ఓకే, సో ఈ హిందుస్థాన్ అదసివ్స్ అండి మనం డిస్కస్ చేసినప్పుడు 135 లెవెల్స్లో ఉందండి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఈ స్టాక్. ఓకే, ఇవాళ మనకి 248 లెవెల్స్లో ఉందండి. మనం డిస్కస్ చేసినప్పుడు ఈ స్టాక్ దగ్గర దగ్గర 134, ఇవాళ మనకి 248, దగ్గర దగ్గర 100% రిటర్న్స్ ఈ స్టాక్ అనేది మనకి ఆల్రెడీ ఇవ్వటం జరిగిందండి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 10-12 కంపెనీస్ ఫ్రెండ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ రిటర్న్స్ని మనకి ప్రజెంట్ చేశాయి, రైట్ అండి. సో ఇప్పుడు మనం ఇంకా
ఇంకొకటి ఒకటి ఆలోచించండి, ఇంకా మనం వెళ్ళిపోయి అందులో మరి 100 కంపెనీస్ 200 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్, విచ్ ఈజ్ రెజొనెన్స్ స్పెషాలిటీ. ఓకే, రెజొనెన్స్ అనే కంపెనీ. ఈ కంపెనీ నేను టెక్నికల్ అనాలిసిస్ 3 బ్యాచ్ డిస్కస్ చేసేటప్పుడు దగ్గర ఈ స్టాక్ 50 లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పుడు దీని గురించి డిస్కస్ చేశానండి. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, బయింగ్ 50 నుంచి 25 అండ్ మనకి టార్గెట్స్ 100 అండ్ అబోవ్ చెప్పాను. ఆ తర్వాత స్టాప్ లాస్ 50 నుంచి 25, మైక్రో క్యాప్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ, స్టాప్ లాస్ 25 అని చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్టాక్ రెజొనెన్స్ అనే స్టాక్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ రెజొనెన్స్ స్పెషాలిటీస్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చూసినట్లయితే 150 లెవెల్స్లో ఉంది ఫ్రెండ్స్. సో 50 లెవెల్స్ నుంచి మనకి 150 అంటే దగ్గర దగ్గర మనకి 200% రిటర్న్స్ ఇచ్చినట్లండి. ఓకే, 50 నుంచి మనం ఇక్కడ చూద్దాం, 205% రిటర్న్స్ మనకి ఇవ్వటం జరిగిందండి. ఓకే, ఇంకా ఇలాగే ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయండి. మీరు చూడాలంటే రీసెంట్గానే టెక్నికల్ అనాలిసిస్ రీసెంట్ బ్యాచ్ కొన్ని స్టాక్స్ చెప్పాను. అలాగే KLRFM అనే ఒక స్టాక్ ఉందండి, మనం డిస్కస్ చేసినప్పుడు అండి. ఇది ఫస్ట్ సీకాజెన్. ఓకే, సీకాజెన్ దగ్గర దగ్గర మనకి 17 రూపీస్ ఉందండి సీకాజెన్. ఇవాళ ఈ స్టాక్ అనేది ఎక్కడుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఎన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఎన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఈ స్టాక్ దగ్గర దగ్గర 16 లెవెల్స్ అండి. మనం చూసినప్పుడు 16.5 16.6, ఓకే, సమ్వేర్ హియర్. ఇక్కడ నుంచి ఇవాళకి మనకు దగ్గర దగ్గర 50% రిటర్న్స్ ఈ పర్టికులర్ స్టాక్ ఇచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాక్ నేను చూస్తాను ఫ్రెండ్స్, KLRFM అనే స్టాక్. ఈ స్టాక్ కూడా మనం డిస్కస్ చేసాము వీళ్ళతో. ఓకే ఓకే, సో దిస్ ఈస్ ద స్టాక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ KLRFM. ఓకే, సో ఈ KLRFM నేను ఎప్పుడు డిస్కస్ చేశాను, April 19th డిస్కస్ చేశాను. ఓకే, ఆ తర్వాత మనకి 51 అబోవ్ మనకి బై అని చెప్పాను, 43 SL ఫ్రెండ్స్. టూ మచ్ స్టాప్ లాస్ కూడా కాదు మీకు ఇక్కడ దగ్గర దగ్గర 20 అనుకోవచ్చు, యా 20% ఆర్ 25% కన్నా తక్కువ స్టాప్ లాస్ ఇది. ఓకే, అండ్ మైక్రో క్యాప్ అని కూడా చెప్పాను. ఇవాళ ఈ స్టాక్ ఏం చేస్తుందో చూద్దాం. KLRFM ఇది ఎంతో కాలం కాదు ఫ్రెండ్స్, ఇది దిస్ ఈజ్ ఆన్ ఏప్రిల్. ఓకే, ఏప్రిల్ మనం ఇప్పుడు ఇవాళ మనం 3 మంత్స్ అవుతుంది. ఓకే, ఈ స్టాక్ ఇవాళ 71 రూపీస్లో ఉందండి. మనం డిస్కస్ చేసినప్పుడు 51, ఇవాళ మనకి ఈ స్టాక్ అనేది 71 రూపీస్లో ఉందండి. ఒకసారి మీకు ఆ పర్సంటేజెస్ కావాలి అనుకుంటే అగైన్, ఓకే, సో 51 to 71, ఆల్మోస్ట్ 42% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఎన్ని ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా మైక్రో క్యాప్సే. ఇవన్నీ మనం డిస్కస్ చేసినవన్నీ కూడా మనం మైక్రో క్యాప్సే. సో గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాసెస్ని ఫాలో అవుతున్నాము అంటే మనం మల్టీ రిటర్న్స్ని మనం అందచేసుకోగలుగుతాం, అది మన చేతుల్లో ఉంటుంది. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం క్యాపిటల్ని మనం 20% 25% మించి మనం క్యాపిటల్ రిస్క్లో పెట్టట్లేదు. బట్ ప్రతి చోట చూడండి మనకి మనం తీసుకున్న రిస్క్ కన్నా మన రిటర్న్స్ అనేవి చాలా హ్యూజ్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఎస్, ఇవన్నీ బుల్ మార్కెట్స్లోనే దొరుకుతాయి. మరి దొరికినప్పుడు మనం వాటిల్ని పట్టుకోవాలి కదా. అవును, నేను అగ్రి అవుతాను, ఇవి మనకు బేర్ మార్కెట్స్లోను సైడ్ వేస్ మార్కెట్స్ మేబీ రాకపోవచ్చు, బట్ వచ్చినప్పుడు మనం వాటిని పట్టుకోవాలి కదా విత్ లిమిటెడ్ రిస్క్, అది నేను చెప్తుంది. అంతేకానివ్వండి 100 కంపెనీస్ 200 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి అందులో 2 3 ఎప్పుడవుతాయి అని చెప్పి బుగ్గ కింద చేతులు పెట్టుకొని చూడటం కాదండి ఇన్వెస్టింగ్ అంటే. ఏదైనా ఎనాలిసిస్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే దాన్ని ఎందుకు మనం యూజ్ చేయకూడదు? ఏదైనా ఎనాలిసిస్ మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఎందుకు ఎనాలిసిస్ని యూజ్ చేయకూడదు? ఏదైనా ఎనాలిసిస్ మనకి మన క్యాపిటల్ని మల్టీ రిటర్న్స్ ఇస్తుంది అంటే ఆ ఎనాలిసిస్ని ఎందుకు యూజ్ చేయకూడదు? టెక్నికల్ ఎనాలిసిస్ ఇన్వెస్టింగ్ పనికిరాదు, టెక్నికల్ ఎనాలిసిస్ దీనికి పనికిరాదు, దానికి పనికిరాదు. దీస్ ఆర్ ద మిస్కాన్సెప్షన్ ఫ్రెండ్స్. వీటిల నుంచి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయటికి రండి. సో ఇది మీకు ఐ ఓపెనర్ అనుకుంటున్నాను నేను ఈ వీడియో. ఓకే, ఒకవేళ మీరు ఇవి నేర్చుకోవాలి అనుకుంటేనే, మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ పెడతాను, అక్కడ దానిలో వాట్సాప్ టెలిగ్రామ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు మీ ఆలోచన శక్తిని పెంచాలి, మీకు ఉపయోగపడాలనే చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీనిపైన తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని మీ ఇతరులతో షేర్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.